భారత్లోని ప్రజలకు నమ్మకాలు ఎక్కువ ఈ నమ్మకాలనే పెట్టుబడి పెట్టుకుని కొందరు స్వామీజీలు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ భారీగా సంపాదించారు మరికొందరు భక్తి ముసుగులో అక్రమాలకు దారుణాలకు ఒడిగట్టారు అందులో ఒకరే స్వామి నిత్యానంద ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుకు సంబంధించిన రాసలీల వీడియో రెండువేల పదిలో వెలుగులోకి రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది ఒకప్పటి హీరోయిన్ రంజితితో ఆయన ఏకాంతంగా కలిసిన దృశ్యాలు టీవీ సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి అడ్డంగా దొరికిపోయినప్పటికీ అదంతా అబద్దమని బుక్కాయించారు అప్పట్నుంచి నిత్యానందను వివాదాలు చుట్టుముడుతూనే వచ్చాయి ఆ తర్వాత అత్యాచారం కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ రెండువేల పంతొమ్మిదిలో దేశం విడిచి పారిపోయాడు ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించాడు కాని ఇంతవరకు ఈ కైలాస దేశం ఎక్కడుందనే స్పష్టత లేదు తాజాగా ఈ దేశానికి తన ప్రియ శిష్యురాలు మాజీ నటి రంజితను ప్రధానిని చేసినట్లు కోలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది ఈ విషయాన్ని నిత్యానంద వెబ్సైట్లో పేర్కొన్నారని ఓ తమిళ పత్రిక రాసుకొచ్చింది కానీ సదరు వెబ్సైట్లో మాత్రం అటువంటి వివరాలేవీ కనిపించలేదు ఇటీవల ఐక్యరాజ్య సమితి సమావేశంలో కైలాస దేశం తరపున మహిళా రాయబారులు పాల్గొన్నారు ఈ క్రమంలోనే రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి కన్నడ సినిమాల్లో నటించిన రంజిత అప్పటి తరానికి తమిళనాడుకు చెందిన ఆమె పంతొమ్మిది జూన్ నాలుగున జన్మించింది సీనియర్ నటుడు అశోక్ కుమార్ కూతురే రంజిత ఆమె అసలు పేరు శ్రీవల్లి ప్రముఖ దర్శకుడు పి భారతీరాజా ఆమెను చిత్రసీమకు పరిచయం చేస్తూ పేరు మార్చారు పంతొమ్మిది వందల తొంభై రెండులో నాదోడి థెండ్రల్ తమిళ సినిమాతో రంగప్రవేశం చేసింది కొంతకాలానికే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్నడ సినిమాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మావి చిగురు సినిమాకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకుంది సినిమాల్లో నటిస్తుండగానే రెండు సంవత్సరంలో ఆర్మీ మేజర్ రాకేష్ మీనన్తో ఆమె వివాహమైంది మొదట్లో వీరిద్దరూ బాగానే ఉన్నారు కానీ తర్వాత నిత్యానంద మాయలో పడ్డంతో రెండువేల పదిహేడులో భర్తకు విడాకులిచ్చింది నిత్యానంద ఆశ్రమానికి తన నివాసాన్ని షిఫ్ట్ చేసిన ఆమె రెండువేల పదమూడు చివర్లో ఆనందమయిగా పేరు మార్చుకుంది రంజితితో పాటు ఆమె సోదరి కూడా భర్తకు విడాకులిచ్చి నిత్యానందతో పాటు దేశం వదిలి వెళ్లిపోయింది